మరో బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మెదక్ నియోజకవర్గంపై కన్నేశారు తన కుమారుడు మైనంపల్లి రోహిత్ ను రంగంలోకి దింపేందుకు పావులు కదుపుతున్నారు గతంలో మెదక్ ఎమ్మెల్యేగా పనిచేసిన మైనంపల్లికి నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అనుచరులను సంపాదించుకున్నారు దీంతో ఈసారి మెదక్ నుంచి కుమారుడు రోహిత్ను పోటీకి దింపాలని అభిమానుల నుంచి ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మెదక్ నియోజకవర్గంపై కన్నేశారు తన కుమారుడు మైనంపల్లి రోహిత్ ను రంగంలోకి దింపేందుకు పావులు కదుపుతున్నారు ఇక గతంలో మెదక్ ఎమ్మెల్యేగా పనిచేసిన మైనంపల్లికి నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అనుచరులు ఉన్నారు దీంతో ఈసారి మెదక్ నుంచి కుమారుడు రోహిత్ ను పోటీకి దింపాలని అభిమానుల నుంచి ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మెదక్ నియోజకవర్గంపై కన్నేశారు తన కుమారుడు మైనంపల్లి రోహిత్ ను రంగంలోకి దింపేందుకు పావులు కదుపుతున్నారు గతంలో మదక్ ఎమ్మెల్యేగా పనిచేసిన మైనంపల్లికి నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు దీంతో ఈసారి మెదక్ నుంచి కుమారుడు రోహిత్ ను పోటీకి దింపాలని అభిమానుల నుంచి ఒత్తిడి పెరిగినట్లు సమాచారం సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానందరెడ్డి లైవ్లో అందిస్తారు యోగానందరెడ్డి చూస్తున్నాం మెదక్ సీటుపై మైనంపల్లి కన్నేసినట్లు తెలుస్తుంది దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి వంశీ మెదక్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మైనంపల్లి హనుమంతరావు గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేస్తాడు రామాయంపేట శాసనసభ పునర్విభజన కాకముందు రామపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఉన్నాడు తర్వాత మెదక్ కూడా ఆ టైంలో మెదక్ ఎమ్మెల్యే కూడా పనిచేస్తున్నాడు మొత్తం మీద ఈ అక్కడున్న పెద్ద ఎత్తున కూడా ఆ నియోజకవర్గ వ్యాప్తంగా మైనంపల్లి హనుమంతరావుకి పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు గతంలో టీడీపీలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాడు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆ టీఆర్ఎస్లో ఉన్నారు అన్ని పార్టీలకు సంబంధించి చాలా అందరితోని సన్నిహిత సంబంధాలు నేపథ్యంలో ఆ మెదక్ అసెంబ్లీ బరిలో ఉండాలి మైనంపల్లి ఉండాలనేది అభిమానుల నుండి పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తుంది ఈ క్రమంలో ఆ మైనంపల్లి అనుమతులు కాకుండా తన కొడుకును రోహిత్ను బరిలో దించాల్సిందిగా పెద్ద ఎత్తున ఈ మధ్యకాలంలో ఒత్తిడి తెస్తున్నట్లు మనకున్న విశ్వసనీయ సమాచారం మొత్తం మీద ఒక విధంగా వచ్చే ఎన్నికల్లో తన కొడుకును పోటీకి దింపాలి అనేది ఆ ప్రాథమికంగా సూత్రపంగా ఒక ఒక సిద్ధమవుతున్నట్లు మనకున్న విశ్వసనీయ సమాచారం ఉంది దీనికి సంబంధించి ఆ మైనంపల్లి రోహిత్ ఇప్పటికే మల్కాజ్గిరి నియోజకవర్గంలో కానీ ఎక్కడ కూడా సో సోషల్ సర్వీస్ చేస్తున్నారు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ఫాలోయింగ్ కూడా మైనంపల్లి రోహిత్ కింది ఒకసారి ఫోర్బ్స్ మ్యాగజైన్ కూడా మైనంపల్లి రోహిత్ని గుర్తించిన పరిస్థితి ఉంది దీనికి సంబంధించి వచ్చే ఎన్నికల్లో తన అభిమానుల కోరిక మేరకు మెదక్ నియోజకవర్గంలో మైనంపల్లి రోహిత్ పోహితులు దించితే ఖచ్చితంగా సక్సెస్ అవుతానని మైనంపల్లి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక త్వరలోనే దీనికి సంబంధించిన కార్యాచరణ కూడా రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది ఇది మొత్తం మీద ఈ రాజకీయాల్లో మెదక్ సంబంధించి మెదక్ ఉమ్మడి మెదక్ జల రాజకీయాల్లో ఒక సంచలనంగా మారనుంది మైనంపల్లి తిరిగి మెదక్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎంట్రీ ఇవ్వడం పట్ల అభిమానులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న ఉంది దీనికి సంబంధించిన ఇంకా ఎప్పుడు వస్తాడు ఏ పార్టీ నుండి ఇప్పుడైతే ప్రస్తుతానికి అధికార పార్టీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా మైనంపల్లి హనుమంతరావు కొనసాగుతున్నారు మల్కాజ్ ఉన్నాడు ఆ మైనంపల్లి హనుమంతరావు వరకు మాత్రం మల్కాజ్గిరి ఉంటాడు తన కొడుకును మాత్రం మెదక్ పంపిస్తాడని చెప్తున్న ఈ నేపథ్యంలో ఇదివరకే అక్కడ కూడా టీఆర్ఎస్ అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు ఎమ్మెల్సీ కూడా అక్కడ ఉన్న పరిస్థితి ఈ నేపథ్యంలో మైనంపల్లి రోహిత్ ఎక్కడ ఏ విధంగా ఆ వ్యాక్యూమ్ క్రియేట్ అవుతుంది అధికార పార్టీ నుండి అనేది ఒక పెద్ద ఎత్తున చర్చ మాత్రం కొనసాగుతుంది కానీ ఆ ఈ నిర్ణయం వెనుక ఖచ్చితంగా పెద్దల ఆశీర్వాదం ఉండి తీరి ఉండి ఉంటుంది కూడా ఒక అంచనాగా తెలుస్తుంది ఆ ఆశీర్వాదం వాళ్ళ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి మొత్తం త్వరలోనే పూర్తిస్థాయి వివరాలు తెలిసే అవకాశం ఉంది వంశీ మెదక్ నుండి రోహిత్ బరిలోకి దిగితే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి రాజకీయంగా అక్కడ ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటా వంశీ మెదక్ ఖచ్చితంగా రోహిత్ అంటే రోహిత్ ఏదైతే తన ఫాదర్ సక్సెసర్ కాబట్టి మైనంపల్లి హనుమంతరావుకు ఈ జిల్లా ఉమ్మడి జిల్లాలో చాలా బలమైన పట్టుంది కేవలం మెదక్ నియోజకవర్గమే కాకుండా జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో మా పార్టీలకు అతీతంగా మైనంపల్లి హనుమంతరావుకు సంబంధించి అభిమానులు ఉన్నారు పెద్ద ఎత్తున క్యాడర్ కూడా ఉన్న పరిస్థితి ఈ నేపథ్యంలో హనుమంతరావు లాంటి ఒక బలమైన వ్యక్తి కొడుకు రావడం ఖచ్చితంగా ఒక రకమైన బలమైన క్యాండిడేట్ కానీ చెప్పొచ్చు అది ఏ పార్టీలో బరిలో ఉన్నా ఖచ్చితంగా రోహిత్ కైతే ఒక పెద్ద స్థాయి నాయకుడుగా ఎదుగుతాడు ఖచ్చితంగా గెలుపు విజయావకాశాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు మైనంపల్లి హనుమంత్ హనుమంతరావు కేడర్ కూడా ఎవరైతే నాయకులు ఉన్నారో ప్రధానంగా ఇప్పుడు అందరూ టిఆర్ఎస్ లో ఉన్నారు కాంగ్రెస్ లో ఉన్నారు మిగతా బీజేపీలో కూడా ఆయన అంచనాలు పెద్ద ఎత్తున్నారు ఈ నేపథ్యంలో మైనంపల్లి రోహిత్ కనుక బరలు దొరికితే అందరు కూడా తిరిగి ఈ మైనంపల్లి రోహిత్ గెలుపు కోసం కష్టపడే అవకాశం మాత్రం స్పష్టంగా కనబడుతుంది వంశీ యోగానంద్ ఆల్రెడీ గులాబీ దళపతి కేసీఆర్ ప్రకటించేశారు సిట్టింగులకే ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని కూడా ప్రకటించారు ఈ నేపథ్యంలో ఒక్కసారిగా మెదక్ నుంచి రోహిత్ బరిలోకి దిగబోతున్నారని వార్తలు హల్చల్ చేస్తున్నాయి దీన్ని ఎలా పరిగణించాల్సి ఉంటుందంటారు మొత్తం మీద ఇది చాలా కీలక పరిణామంగా చెప్పొచ్చు ఆ ఇప్పటి వరకే ఎమ్మెల్యేల బలాబలాల మీద చాలా పలు దశ దశల్లో దఫాల్లో సర్వేలు నిర్వహించున్నారు ఉన్నారు ఐపాక్ కానీ ఇతర క్రమంలో చాలా పెద్ద పెద్ద ఏజెన్సీలు కూడా ఇప్పటికే ఎమ్మెల్యేలకు ఒక కనీసం నాలుగైదు సార్లు దాని మీద సర్వే నివేదిక వివరాలు మొత్తం కూడా సీఎం తెప్పించుకున్నట్లు తెలుస్తుంది ఎవరి బలాబలాలు ఏంది వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారనే విషయంలో కూడా ఎన్ని మేర ప్రజాదరణ ఉంది అనేది కూడా ఒక సర్వే చేసినట్టు తెలుస్తుంది ఈ రోహిత్ విషయంలో అంటే మైనంపల్లి హనుమంతరావు విషయంలో కూడా ఒక సర్వే జరిగినట్లు మనకు ఒక విశ్వసనీయ సమాచారం ఉంది అధికారికంగా చెప్పకపోయినప్పటికీ ఒక విశ్వసనీయ సమాచారం ఉంది అక్కడ మైనంపల్లి హనుమంతరావుకున్న క్యాడర్ను బట్టి అక్కడ రోహిత్ను కనుక దించితే ఖచ్చితంగా విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయని కూడా ఒక సర్వే రిపోర్ట్ కూడా వచ్చినట్టు తెలుస్తుంది ఆ సర్వే ఆధారంగానే ఒక ఆశీస్సులు తీసుకొని ఇది భవిష్యత్తు రాజకీయ రంగ ప్రవేశానికి తన కొడుకు రాజకీయ రంగ ప్రవేశానికి హనుమంతరావు అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తుంది ఖచ్చితంగా అదే కనుక జరిగితే ఇది ఒక కీలక పరిణామంగా చెప్పొచ్చు ఇప్పటికే సిట్టింగ్లు ఇస్తా అన్న చోట సిట్టింగ్లకు ఖచ్చితంగా టికెట్లు ఇస్తామని ఆల్రెడీ కేసీఆర్ ప్రకటించినప్పటికీ కూడా చాలా చోట్ల కొన్ని ప్రజా వ్యతిరేకత చాలా ఉంది రెండు టూ టర్మ్స్ త్రీ టర్మ్స్ పనిచేసిన వాళ్ళ దగ్గర పార్టీ ప్రభుత్వం మీద వ్యతిరేకత లేకున్నా అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేల మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నట్లుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో కొత్త వారికి అవకాశ అవకాశాలు ఇచ్చే క్రమంలో ఏదైనా అవకాశం ఉంటుందనేది ఒక చెప్పొచ్చు వంశీ థ్యాంక్ యూ యోగానంద్